ఒకప్పటి టీడీపీ కంచుకోటలో ఇప్పుడు గ్లాసు గలగల్లాడేస్తోంది ఆ జోష్ చూసి తమ్ములకు మైండ్ బ్లాంక్ అవుతోందట వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని జనసేన మరో ఛాన్స్ కోసం టీడీపీ పట్టుదలగా ఉన్న ఆ నియోజకవర్గం ఏది పొత్తు కుదిరితే ఏంటి కుదురుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది లెట్స్ వాచ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో తణుకు ఒకటి తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోట ఈ సెగ్మెంట్ ఇంకా చెప్పాలంటే పార్టీ పెట్టిన నాటి నుంచి దశాబ్దాల తరబడి ఆ పార్టీ నడిచింది ఇక్కడ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫామ్ లోకి వచ్చాక సైకిల్ కు బ్రేకులు పడ్డాయి గడిచిన ఇరవై ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఇక్కడ పసుపు జెండా ఎగిరింది అది కూడా పొత్తు కారణంగానే అన్నది లోకల్ టాక్ ఈసారి కొడతామని తమ్ముళ్లు ధీమాగా ఉన్న సమయంలో వారాహి ఎఫెక్ట్ గట్టిగా తగిలి టీడీపీ క్యాడర్ లో గందరగోళం పెరుగుతోంది అసలే డిమ్ గా ఉన్న తమ్ముళ్లకు పవన్ ప్రకటనతో బుర్ర హీటెక్కేసిందట మనకి అవకాశం అనుకుంటూ ఇన్నాళ్లు తొడలు కొట్టుకున్న టీడీపీ నేతలకు జనసేన ఎంట్రీతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందట కొందరు మనకెందుకొచ్చిన గొడవని సైలెంట్ గా అయిపోతుంటే మరికొందరు మాత్రం అన్నా ఏంటి మన భవిష్యత్ చిత్రమని తెగ ఆరాలు తీసేస్తున్నట్టు తెలిసింది పవన్ వారాహియాత్ర తర్వాత తనకు జనసేనలో ఎంత జోష్ పెరిగిందో టీడీపీలో అంతకంటే ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చేసిందట రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ నుంచి పోటీ చేసిన అరుమిల్లి రాధాకృష్ణ గెలిచారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు గెలిచారు కారుమూరి మంత్రిగా ఉన్నందున వైసీపీ ఇంకా బలపడటంతో పాటు టీడీపీకి దీటుగా ఇప్పుడు జనసేన ఎదగడం లాంటి లెక్కలే తమ్ముళ్లకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నాయట గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన పసుపులేటి రామారావుకు ముప్పై రెండు వేల ఓట్ల దాకా వచ్చాయి ఎన్నికల తర్వాత పసుపులేటి పక్కకి జరగడంతో ఇన్ఛార్జ్ బాధ్యతలను కమ్మ సామాజిక వర్గానికి చెందిన విడివాడ రామచంద్రరావు భుజానికెత్తుకున్నారు విడివాడ ఎంట్రీ తర్వాత పార్టీ దూకుడు పెరిగిందంటున్నారు ఇక వారాహి యాత్రలో విడివాడనే అభ్యర్థిగా ప్రకటించడంతో లోకల్ టీడీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని అంటున్నారు తణుకు నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల మంది దాకా కాపు ఓటర్లు ఉన్నారు అదే సమయంలో ఇరవై ఐదు వేల ఓట్లున్న కమ్మ సామాజిక వర్గం నుంచే జనసేన ఇన్ఛార్జ్ ఉండటం టీడీపీకి మింగుడుపడని అంశంగా మారిందట విడివాడను అభ్యర్థిగా ప్రకటించాక నియోజకవర్గ టీడీపీలో కీలకంగా ఉండే నాయకులు కొందరు నేరుగా ఆయనకు టచ్ లోకి వెళ్లినట్టు తెలిసింది అవకాశం వస్తే తమ పరపతిని కాపాడుకునేందుకు జనసేనకే జై అనేందుకు సిద్ధంగా ఉన్నారట ఆ లీడర్స్ మరికొందరు టీడీపీ లీడర్స్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని సైలెంట్ అయినట్టు ప్రచారం ఉంది ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య పొత్తంటూ కుదిరితే తనకు ఖచ్చితంగా జనసేనకే వెళ్తుందన్నది స్థానిక అంచనా ఒకవేళ విడివిడిగా పోటీ చేసిన ప్రభావం టీడీపీ మీద ఉంటుంది తప్ప జనసేనకు ఏం కాదంటున్నారు పరిశీలకులు కాదు కూడదు అని టీడీపీ బరిలో దిగినా జనసైనికులు సహకరించే పరిస్థితే లేదంటున్నారు పొత్తు లేకుంటే కాపు ఓటర్ల సహకారం లేకుండా తణుకులో టీడీపీ గెలవడం మాత్రం సాధ్యం కాదని దీంతో టీడీపీ ఇన్ఛార్జ్ అరిమిల్లి డైలమాలో పడ్డట్టు తెలిసిందే పైకి ఆయన టికెట్ మనదే అని చెబుతున్నా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన క్యాడర్ మాత్రం నమ్మడం లేదంటున్నారు మొత్తంగా చూస్తే తణుకులో టీడీపీకి కష్టకాలం ముగియలేదన్నదే స్థానికంగా చెప్పుకుంటున్నమాట జనసేనతో పొత్తు ఉంటే ఒక లెక్క లేకుంటే మరో లెక్క మరి ఈ లెక్కలు పక్కాగా తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే